మధ్య కాలంలో మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. అలా అందరినీ మాత్రం అతలాకుతలమయ్యేలా చేసిన సంఘటనలు కొన్ని ముఖ్యంగా విషాదకరమైన వార్తలు. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళని కోల్పోతూ వచ్చాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి షాకింగ్ సంఘటనే. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలోనూ, ముఖ్యంగా మన తెలుగులో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన నటనతో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్తో స్టార్ యాక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు చిన్న వయసులోనే గుండె పొట్టుతో హఠాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ నటుడు ఎవరో కాదండి వికాస్ సేతి. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఇక వికాస్ సేతి సినీ మరియు బుల్లితెర ప్రయాణ విషయాల్లోకి వెళ్తే, ఇతడు ఇండస్ట్రీలోకి లీడ్ యాక్టర్గా అడుగుపెట్టాడు. 2003లో ఉప్స్ అన్న సినిమాతో లీడ్ హీరోగా అడుగుపెట్టి ఆ సినిమా ద్వారా పలు విమర్శలని ప్రశంసలని అందుకున్నాడు. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అతడు ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్టర్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించడం జరిగింది. ముఖ్యంగా కభీ ఖుషీ కభీ గమ్, దివానా పన్, మూడ్, ఇలా ఎన్నో సినిమాలు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే వికాస్ సేతి మన తెలుగు సినిమా ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు. అది ఎలాగబ్బా అనుకుంటున్నారా? ఎలాగో కాదండి, మన స్టార్ యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ కుడుతున్నాడా, పోలీస్ ఆఫీసర్ పాత్రను నటించి అలరించింది ఎవరో కాదు వికాస్ సేతి. అలా తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించడం జరిగింది. ఇక కేవలం వెండితెర మీద నటుడిగా మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ముఖ్యంగా హిందీలో ప్రసారమైన ఎన్నో సీరియల్స్లో కసౌటి, జిందగీగా, క్యూకి సాస్, కభీ బహూతి వంటి సీరియల్స్లో లీడ్ యాక్టర్గా నటించి అలరించాడు. హిందీలో ప్రసారమైన ఎన్నో టీవీ సీరియల్స్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీ మరియు స్టార్ ప్లస్, సోనీ వంటి ఛానల్స్లో ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్తో బుల్లితెర స్టార్ హీరోగా రాణించడం జరిగింది. అలా ఓ పక్క వరుస సినిమాలతోనూ డైలీ టీవీ సీరియల్స్తోనూ ఎంతో బిజీగా ఉన్న వికాస్ ఈరోజు హఠాత్తుగా గుండె పొట్టు రావడం జరిగింది. గుండెలో నొప్పి అని చెప్పడంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా బాధను కలిగించే విషయం ఏంటంటే వికాస్ సేతి వయసు కేవలం 48 ఏళ్ళు మాత్రమే. ఇక ఈ వార్త ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీని మాత్రమే కాదు ఇటు సినిమా రంగాన్ని కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన తోటి ఆర్టిస్టు హుటాహుటిన వికాస్ సేతి తరలి వెళ్లి అతడి కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నవైన. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగంలో ఇప్పుడు ఒక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి వికాస్ సేతి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.